ట్రావెల్ చేయడం అంటే అందరికీ ఇష్టమే. అఫీషియల్ డేటా కూడా అదే చెప్తుంది. అయితే ఈరోజు నేను నేనే రాజు నేనే మంత్రి అనే సిరీస్ యొక్క భాగంగా ఈ పెరుగుతున్న ట్రావెల్ డిమాండ్, అందులోనూ ఎయిర్ ట్రావెల్లో మంచి అవకాశం ఉన్న ఒక కంపెనీ డ్రీమ్ ఫోక్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి పూర్తి వివరాలని అందించడానికి మీ ముందుకు వచ్చేసాను. అయితే దీంట్లో మనం తెలుసుకోబోయేది, ఒక వీడియోలో చూడబోయేది ఏంటి అనంటే, ఈ ఇండస్ట్రీ యొక్క ఓవర్వ్యూ ఏంటి, కంపెనీ గురించి ప్రత్యేకమైన విషయాలు ఏంటి, భవిష్యత్తులో ఈ కంపెనీ యొక్క తీరు ఏ దిశలో వెళ్ళబోతుంది, కంపెనీ ఫేస్ చేయాల్సిన సమస్య తాత్కాలికంగా రిస్క్స్ అనేవి ఎట్లాగున్నాయి, కంపెనీ యొక్క నంబర్స్, ఫినాన్షియల్స్ అండ్ వాల్యుయేషన్స్, టెక్నికల్గా కంపెనీ యొక్క స్టాక్ మూవ్మెంట్స్ అండ్ ప్రైజింగ్ ఎట్లాగా మూవ్ అయిందని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు ఇంకెందుకు ఆలస్యం, చేయాల్సిందేంటి, మీరు మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కానీ మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కాబట్టి నేను సిఏ హిరణ్ మైండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, ఒక చూడబోయే నేనే రాజు నేనే మంత్రి సిరీస్ యొక్క భాగంగా డ్రీమ్ ఫోక్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి పూర్తి వివరాలని తెలుసుకుందాం. అయితే మొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఇండస్ట్రీ యొక్క ఓవర్వ్యూ గురించి. సో వీళ్ళు ఏ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు? నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ట్రావెల్కి డిమాండ్ పెరిగినప్పుడు ఎయిర్ ఇండస్ట్రీ ఆర్ ఎయిర్ ట్రావెల్ ఇండస్ట్రీ గురించి మనం ముఖ్యంగా చూడబోతున్నాం. ఆర్ ఎందుకు అనంటే ఈ పర్టికులర్ కంపెనీకి డైరెక్ట్గా ఎయిర్ ట్రావెల్ ఇండస్ట్రీ యొక్క డిమాండ్ నుంచి చాలా రకాల లాభాలు అనేవి ఉంది. మన దేశంలో ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతుంది. మార్కెట్ సైజ్ విషయానికి వస్తే 2024లోని దాదాపు 13.54 బిలియన్ యూఎస్ డాలర్స్ వాల్యూ చేస్తుంది. అండ్ అలానే వచ్చే 5 సంవత్సరాల్లోని 13.54 బిలియన్ డాలర్స్ నుంచి 23.24 బిలియన్ డాలర్స్ని టచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో 11.41% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరుగుతుందని తెలుస్తుంది. అయితే ఇంకా కానీ డేటాని తీసి మనం పరిశీలించినట్టయితే 2043 కల్లా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి ఈ పర్టికులర్ ఏవియేషన్ మార్కెట్ నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ నంబర్స్ కానీ చూస్తే షాక్ అవుతారు. $1 trillion వరకు ప్రతి సంవత్సరం కాంట్రిబ్యూషన్ చేస్తుంది అని తెలుస్తుంది. సో ఇంతలా ఎయిర్ ట్రావెల్కి డిమాండ్ పెరుగుతుంది అని అంటే ఎయిర్ ట్రావెల్స్ కోసం గత ఇయర్లోని ఎయిర్ క్యారియర్స్ అందరూ కలిపి కూడా రికార్డ్ స్థాయిలోని రికార్డ్ నంబర్స్ తోటి ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి అని అంటూ ఆర్డర్స్ ప్లేస్ చేయడం చూసాము. సో ఇవన్నీ ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్ కూడా పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ని కొంటున్నారని అర్థమవుతుంది. ఇంటరిమ్ బడ్జెట్లో కూడా మన దేశపు ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటి అని అంటే, రాబోయే 150 రోజుల్లోపు ఏవైతే ఎయిర్పోర్ట్స్ యొక్క సంఖ్య ఉందో వాటిని డబుల్ చేయబోతున్నాము అని తెలియపరిచారు. అండ్ అలానే కొత్త ఎయిర్ రూట్స్ని కూడా లాంచ్ చేస్తున్నామని చెప్పారు. సో ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయి, ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ కానీ ఎయిర్ ట్రావెల్ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీకి మంచి ఎదుగుదల అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అయితే వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని మనం మాట్లాడుతున్న డ్రీమ్ ఫోక్స్ మేనేజ్మెంట్ వాళ్ళేమో ఇంత గ్రోత్ ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు చూస్తే చాలా చిన్న తరహాగా స్టార్ట్ అయిన ఈ నేసన్ స్టేజెస్లో ఉన్న ఈ గ్రోత్ వచ్చే 10 సంవత్సరాల కల్లా చాలా ఎక్కువ మోతాదులో పెరిగి మా కంపెనీకి మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి అని అంటూ వాళ్ళు కన్ఫర్మేషన్ని ఇచ్చారు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా ఇన్ని అవకాశాలు ఉన్నాయి, గ్రోత్స్ అనేవి ఉన్నాయి, కాకపోయినా తాత్కాలికంగా కొన్ని సమస్యలు అయితే వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేంటి అని అంటే లాస్ట్ ఇయరే రికార్డ్ స్థాయిలోని ఎయిర్ క్రాఫ్ట్స్ని ఆర్డర్స్ వచ్చినాయి అని చూసాం కదా. కాకపోతే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర డ్యూఓపోలీ అంటే 2-2 ఎయిర్ బోయింగ్ అండ్ ఎయిర్ బస్, అయితే వీటికి తయారు చేయడానికి లేబర్ అనేది షార్టేజ్లోకి వెళ్ళిపోయారు. అండ్ అలానే ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీలోని వాడే సెమీ కండక్టర్స్ కూడా సప్లై తగ్గిపోయింది. అండ్ అలానే సప్లై చైన్లో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ లీడర్ అయిన ఇండిగో వాళ్ళే చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ని లాస్ట్ ఇయర్ ఆపేయడం చూసాం. ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క ఇంజిన్స్ కొంచెం ట్రబుల్ చేసి సమస్యల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. వీటితో పాటు పెరిగే ఫ్యూవల్ ధరలు, రెగ్యులేషన్స్లో మార్పులు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కన్స్ట్రెయిన్స్, మౌలిక సదుపాయాల్లో ఉండే ఇష్యూస్, ఇవన్నీ కూడా తాత్కాలికంగా చాలా పెయిన్ పాయింట్స్ కింద తయారైంది ఈ ఇండస్ట్రీకి. ఫ్యూచర్లోని భవిష్యత్తులో ప్రాస్పెక్ట్స్ ఏటో ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ కొన్ని కష్టమైన విషయాల్ని కానీ అధిగమించి వీళ్ళు ముందుకెళ్ళగలిగితే ఇండస్ట్రీ చాలా బ్రైట్గా భవిష్యత్తులో కనిపిస్తుందని అర్థమవుతుంది. కంపెనీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు డ్రీమ్ ఫోక్స్ కంపెనీ వాళ్ళు ఎయిర్పోర్ట్ సర్వీస్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్, అంటే వినియోగదారులకి జర్నీ మొత్తానికి కావాల్సిన అన్ని సేవలు, ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ డిపార్చర్, ఎయిర్పోర్ట్లో డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు కూడా వీళ్ళే అన్ని చూస్తారు. అయితే వీళ్ళు బిజినెస్ మోడల్ విషయానికి కానీ వస్తున్నట్టయితే ఒక సైడ్లోని కస్టమర్స్ అంటే మీలాగా నాలాగా కస్టమర్స్, రీటైల్ క్లయింట్స్తో పాటు కార్పొరేట్ క్లయింట్స్ కూడా అంటే కార్డ్ నెట్వర్క్స్ అండ్ కార్డ్ ఇష్యూ చేసే కంపెనీస్ తోటి వీటికి ఒప్పందాలు ఉన్నాయి. ఇంకో సైడ్లో చూసారు అని అంటే ఎయిర్పోర్ట్కి సంబంధించిన అన్ని రకాల వసతులు, అంటే లాంజెస్ నుంచి తిండి, స్పా, ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్, బ్యాగేజ్కి కావాల్సిన అసిస్టెన్స్, సో వీళ్ళందరూ కూడా ఆపరేటర్స్ వీళ్ళతోటి కనెక్ట్ అయి ఉంటారు. సో ఇది కూడా
డ్రీమ్ ఫోక్స్ వాళ్ళది కాదండి, జస్ట్ వీళ్ళు అగ్రిగేటర్గా పనిచేస్తున్నారు. సో కార్డ్ నెట్వర్క్ ప్రొవైడర్స్ విషయంలో కానీ వస్తే మాస్టర్ కార్డ్, వీసా, రూపే అండ్ అలానే కార్డ్ ఇష్యూస్ అయిన బ్యాంక్స్ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్ర. అయితే ఈ కంపెనీ ఇచ్చే ఈ పై కార్డ్స్ని కొని దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తే డెఫినెట్గా ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నందుకు మీకు చాలా రకాల ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. సో ఒకటి అందులో కానీ మీరు చూసినట్టయితే, అంటే మీరు ఎప్పుడన్నా ఈ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ని తీసుకుని వాడుతున్నట్టయితే 2 రూపాయలు మాత్రం చెల్లించినట్టయితే మీకు ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్ ఫ్రీ అని అంటూ చాలా రకాల ఆఫర్స్ని మీరు వినే ఉంటారు. అయితే ఎయిర్పోర్ట్ లాంజ్కి మీరు వెళ్ళిన ప్రతిసారి ఇష్యూర్ బ్యాంక్ ఏమో లాంజ్కి ఫిక్స్డ్గా ఒక అమౌంట్ని చెల్లిస్తారు. సో అయితే ఇక్కడ డ్రీమ్ ఫోక్స్ కంపెనీ వాళ్ళు దీన్ని కట్ చేసి పాస్ చేస్తారు పేమెంట్ ఆపరేటర్స్కి. మేనేజ్మెంట్ ఆధారంగా కానీ చూసినట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2024 Q2 ప్రతి విజిట్ కస్టమర్ చేసినందుకు 990 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు కార్డ్ నెట్వర్క్స్ అండ్ ఇష్యూర్స్ దగ్గర నుంచి. సో దీని మీద ఎట్లా కాదనుకున్నా 11-13% వరకు మార్జిన్ అనుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క విజిటర్ దగ్గర నుంచి ఈ 990 రూపాయల నుంచి 100 లేకపోతే 110 రూపాయల వరకు వీళ్ళు తీసుకుంటున్నారు. కార్డ్స్ లేకపోతే ఏంటి, స్టాండర్డ్ రేట్స్ ఏవైతే ఉంటాయో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి లాంజ్ని యాక్సెస్ చేసుకున్నప్పుడు అటువంటి స్టాండర్డ్ రేట్స్ని చెల్లించాల్సి ఉంటుంది. సో అప్పుడు ఈ పర్టికులర్ కంపెనీకి దాని నుంచి వచ్చే మార్జిన్ అనేది ఇంకా ఎక్కువ రేట్లోనే ఉంటుంది. కార్డ్స్ వాడితే ఒకలాంటి మార్జిన్ రేట్, కార్డ్స్ వాడకుండా స్టాండర్డ్ రేట్స్ కానీ పే చేసినట్టయితే ఒకలాంటి మార్జిన్ రేట్స్ అనేవి డ్రీమ్ ఫోక్ కంపెనీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో ఇటువంటి అగ్రిగేటర్స్ కంపెనీకి ఉండే పెద్ద ఇష్యూ అసలు ఏంటి, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్. సో మిగతా ఎవరైతే ప్లాట్ఫార్మర్స్ ఆర్ అగ్రిగేటర్స్ ఉంటారో వాళ్ళందరికీ కాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ కంపెనీకి స్పెసిఫిక్గా ఈ కాస్ట్ అనేది 0. ఎందుకు, ఎందుకంటే కార్డ్స్ ఇష్యూ చేసేవాళ్ళు ఆర్ కార్డ్ నెట్వర్క్స్ ఉండేవాళ్ళే కస్టమర్స్ని తీసుకురావడానికి నానా తంటాలు పడి వాళ్ళ కస్టమర్స్ని తీసుకొచ్చేస్తారు. సో ఈ కార్డ్ వన్స్ యూజ్ చేస్తున్నారు అంటేనే ఈ అగ్రిగేటర్కి ఆటోమేటిక్గా డబ్బులు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ టెక్నికల్గా ఈ కంపెనీ పరంగా వీళ్ళకు ఉండే పెద్ద ఆస్తి ఏంటి అని చూసినట్టయితే ఆధునిక మౌలిక సదుపాయాలు. వీళ్ళ టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ వీళ్ళు చూసినట్టయితే వీళ్ళకి క్లయింట్స్కి కావాల్సినట్టుగా చాలా ప్రత్యేకమైన కస్టమైజ్ ప్రోడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ని వీళ్ళు అందిస్తూ ఉంటారు. అండ్ కొన్ని బ్యాంక్స్ వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అయిన డేటా ఇంటగ్రేషన్ సేవలు అండ్ డేటా ఎక్స్చేంజ్ APIs కూడా తీసుకుంటున్నారు. ఈ కంపెనీ యొక్క ఫుట్ ప్రింట్ విషయానికి, అంటే వీళ్ళ యొక్క నెట్వర్క్ ఎంత పెద్దది అని తెలుసుకోవడానికి కానీ చూసినట్టయితే మన దేశంలోని కార్డ్ బేస్డ్ డొమెస్టిక్ లాంచ్ మార్కెట్లోని 95% వీళ్ళు లీడర్షిప్ని పొందారు. అండ్ అంతర్జాతీయ లెవెల్లో కూడా కానీ చూసినట్టయితే 1500కి పైగా టచ్ పాయింట్స్, అంటే 100కి పైగా దేశాలు, 500కి పైగా సిటీస్లోని వీళ్ళ యొక్క సేవల్ని అందిస్తున్నారు. మార్కెట్ని అర్థం చేసుకోవాలి అని అంటే ముఖ్యంగా చూడాల్సింది 2023 15.2 crore డొమెస్టిక్ ట్రావెలర్స్ ట్రావెల్ చేశారు అండ్ అందులోనే 1 కోటి మంది అయినా ఈ సేవల్ని తీసుకుని ఉంటారు. సో రెవెన్యూ స్ప్లిట్ పరంగా కానీ చూసినట్టయితే 78:22 అంటే డొమెస్టిక్ మధ్యన, అంతర్జాతీయ ట్రావెల్స్ మధ్యన ఈ రేషియోలోనే విడిపోతుంది. సో దీని యొక్క ఆధారంగా కానీ చూసినట్టయితే 82 లక్షల మంది డొమెస్టిక్ ట్రావెలర్స్ యాక్సెస్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ దాంట్లో కానీ ఇది కొలిచి మనం రేషియో కట్టి చూసినట్టయితే కేవలం 5% మంది మాత్రమే ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ని వాడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇంకా ఎంతో స్కోప్ ఉంది గ్రో అవ్వడానికి. అండ్ అలానే ఎవరైతే లాంజ్ని యాక్సెస్ చేస్తున్నారో అందులోని 80% మంది వాళ్ళ దగ్గర ఉండే క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ ద్వారానే పేమెంట్స్ అనేవి చేస్తున్నారు. అండ్ ఇంకా కానీ భవిష్యత్తులోని ఈ విజిబిలిటీ, అంటే కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఫినాన్షియల్ ఇన్క్లూజివ్నెస్ ఇవన్నీ కూడా జరిగినాయి అని అంటే తప్పకుండా కార్డ్స్ వాడేవాళ్ళు ఎక్కువ అవుతారు అండ్ ఈ కార్డ్స్తో ఆటోమేటిక్గా ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి ఎయిర్పోర్ట్లోనో ఎయిర్ ట్రావెల్ చేసినప్పుడు తప్పకుండా లాంజెస్ని విజిట్ చేస్తారు అనే డిమాండ్ పెరిగే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఇక్కడతో ఆగకుండా వీళ్ళు ఎదగడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలని చేస్తున్నారు. సో వీళ్ళు ఎయిర్ ట్రావెల్ ఇండస్ట్రీ పైనే పూర్తిగా ఆధారపడిపోకుండా మరింత వీళ్ళ యొక్క గ్రోత్ని పెంచడం కోసం వీళ్ళు ఇతర సేవల్ని కూడా అందిస్తున్నారు. రైల్వే స్టేషన్స్లో లాంజెస్ని వాడుకోవడం, గోల్ఫ్ కోర్సెస్ అండ్ మీకు హెల్త్ చెకప్స్ని కూడా వీళ్ళ యొక్క కార్డ్స్ ద్వారా ఆర్ ప్యాకేజెస్ తీసుకున్నట్టయితే చేసుకోవచ్చు అని తెలియపరుస్తున్నారు. అయితే లేటెస్ట్గా కానీ చూసినట్టయితే డ్రీమ్ ఫోక్స్ క్లబ్ అనే ఒక ఎక్స్క్లూజివ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. వీటిలోని బండ్లింగ్ సర్వీసెస్, అంటే మన లైఫ్ స్టైల్కి, ట్రావెల్కి సంబంధించిన అన్ని రకాల ప్రత్యేకమైన సేవలు, వసతులు దీని ద్వారా మీరు వాడుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ ప్యాకేజెస్ని వీళ్ళ యొక్క ధరలు, అంటే 6,990 నుంచి 99,999 వరకు కూడా వీళ్ళు ప్యాకేజెస్ యొక్క రేట్స్ని ఫిక్స్ చేశారు. సో దీనితో పాటుగా వీళ్ళు ఎదుగుదల అవకాశాల కోసం ఎటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నారు అని అంటే ఫినాన్షియల్ ఇయర్ 2024 Q1 ప్లాజా ప్రీమియం గ్రూప్ తోటి టైఅప్కి వెళ్ళడం వల్ల ఇన్స్టెంట్గా అంతర్జాతీయ లెవెల్లో కూడా వీళ్ళ యొక్క ఫుట్ ప్రింట్ని పెంచుకుంటూ
దాదాపు 340 పైగా ఎయిర్పోర్ట్ లాంజెస్కి డైరెక్ట్గా యాక్సెస్ అనేది వచ్చేసింది. అండ్ అది కూడా ప్రపంచవ్యాప్తంగా 70 మేజర్ ఎయిర్పోర్ట్స్లోని వీళ్ళు స్థానాన్ని సంపాదించుకున్నారు. అండ్ అలానే ఫినాన్షియల్ ఇయర్ 2024 క్వార్టర్ 3 రష్యాలో ఎవరైతే లీడింగ్ లాంచ్ ఆపరేటర్ అయిన గ్రేవాల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా ఒప్పందాలను అయితే చేసుకున్నారు. అయితే ఇన్ని ఇయర్స్గా ఈ కంపెనీ యొక్క ప్రత్యేకమైన జర్నీని, వీళ్ళ యొక్క జర్నీని ఫాలో అయినట్టయితే, ఏదైతే మొదట వీళ్ళు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అగ్రిగేటర్గా మొదలైన వాళ్ళు, కాస్త ఇప్పుడు ఎండ్ టు ఎండ్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక అనుభవాన్ని ఏదైతే చెందుతామో దాన్ని ఇంకా మెరుగుపరచడం కోసం మనకి కావాల్సినట్టుగా అండ్ క్లయింట్స్కి కావాల్సినట్టుగా కస్టమైజ్డ్ ప్యాకేజెస్ని చాలా ఆధునిక టెక్నాలజీతోటి మనం ముందుకైతే తీసుకొచ్చేసారు. అయితే భవిష్యత్తులో వీళ్ళు ఎలా ఉండబోతున్నారు, ఆర్ వీళ్ళ యొక్క దిశ ఎలా ఉండబోతుంది, వీళ్ళు అందిస్తున్న సేవల్ని ఇంకా పెంచేలాగా కొత్త కొత్త వెంచర్స్ని ఎలాగ మనము ఇంటగ్రేట్ చేసుకోవచ్చు అనే విషయాలపైన చాలా రకాల చర్చలు అనేవి చేస్తున్నారు. సో ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్రస్తుతం అందించే సేవలతో పాటుగానే కొత్త కొత్తవి యాడ్ చేస్తే క్రాస్ సెల్లింగ్ అవకాశాలని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. రెండోది, వీళ్ళ యొక్క ప్రణాళికల యొక్క భాగంగా ఇప్పుడు ఏవైతే ఎయిర్పోర్ట్కి యాక్సెస్ అనేవి ఉన్నాయో వాటిని ఇంకా విస్తరించుకోవాలి, ఇంకా పెంచుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఎంతంటే 5 రెట్లు పాటు, అంటే 2040 దాదాపు ఇప్పుడు ఉండే 58 ఎయిర్పోర్ట్ యాక్సెస్ల నుంచి 295 లాంజెస్కి యాక్సెస్ పొందాలి అనే ప్రణాళికలు వేస్తున్నారు. సో ఇందుకోసం వాళ్ళు వదలని అవకాశం అంటూ లేదు. అంతర్జాతీయ లెవెల్లో ఎవరైతే ఈ ఆపరేటర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళందరితోటి ఒప్పందాలకి వెళ్దామని సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్స్తో పాటు సిఎంఏ మార్కెట్స్లో కూడా విస్తరిస్తూ ఎక్స్ప్లోర్ చేయడం అనేది చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్గా 3వ విషయం ఏం చేస్తున్నారంటే, కరెంట్గా ఉన్న సెక్టార్లోని క్లయింట్ బేస్ని పెంచుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ సేవలతో పాటు మిగతా సెక్టార్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసే విధంగా బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్, ఓటీఏని కూడా వాళ్ళ క్లయింట్స్ కింద పెంచుకుని, వాళ్ళ క్లయింట్స్ కింద తెచ్చుకుని క్లయింట్ బేస్ని పెంచుకునే ప్రయత్నాల్లోనే ఉన్నారు. అండ్ లాస్ట్గా కానీ చూసినట్టయితే, ఏదైతే టెక్నాలజీ ప్లాట్ఫామ్ని ఇంకా ఇంకా మెరుగుపరచాలి అనే ఆలోచనతోటి ఎప్పటికప్పుడు వినూతనమైన ఆవిష్కారాలతోటి ముందుకొస్తున్నారు. సో వీళ్ళ ప్రొపరేటరీ ప్లాట్ఫామ్ని ఇంకా ఆధునిక టెక్నాలజీతోటి మెరుగుపరుస్తూ మెరుగుపరచాలన్న ప్రయత్నంలోనే ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు చాలా రకాల ఏరియాస్లోని ప్రోగ్రామ్ ట్రాకింగ్ అండ్ మేనేజ్మెంట్, కస్టమైజ్డ్ సొల్యూషన్, టైమ్ టు మార్కెట్ ఇటువంటి సేవల్లో కూడా వాళ్ళ యొక్క ప్రత్యేకతని చాటి చూపిస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఫేస్ చేయవలసిన సమస్యలంటూ ఏమన్నా ఉన్నాయా? తప్పకుండా దీర్ఘకాలికంగా లేకపోయినా తాత్కాలికంగా కొన్ని విషయాల మీద దృష్టి అయితే పెట్టాలి. మొట్టమొదటిది, కార్డ్ బెనిఫిట్ స్ట్రక్చర్, అంటే ఈ కార్డ్ పనిచేసే విధానం అండ్ దీని నుంచి వచ్చే లాభాలని చాలామంది బ్యాంక్స్ వాళ్ళు ఇప్పుడు మార్చేస్తున్నారు. అది ఎలాగా అని అంటే, నంబర్స్ చూస్తే 2 సంవత్సరాల క్రితం దాదాపు 600 టేక్ రేట్ కింద డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు చార్జ్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 2024 క్వార్టర్ 2 కల్లా ఇది 65% పెరిగి 990 అయితే రీచ్ అయ్యింది. అయితే ఇంత జంప్ చూసినప్పటికీ కూడా వీళ్ళ ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రాఫిట్స్ అనేది తగ్గిపోతున్నాయి. ఎందుకు అని అంటే, చాలా రకాల, అంటే ఇప్పుడు కార్డ్స్ ఇష్యూ చేసేవాళ్ళు, బ్యాంకర్స్ వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఒక కార్డ్ తీసుకుంటే బ్లాంకెట్ బెనిఫిట్, అంటే మీరు ఏం చేయకపోయినా ఉత్త కార్డ్ తీసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే అక్కడ ఉండే లాంజెస్ని మీరు ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు అంటే చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంత ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అగ్రిగేటర్కి అని చెప్పి ఇటువంటి సర్వీసెస్ ఇటువంటి యాక్సెస్లపైన వాళ్ళు ఆంక్షల్ని విధించడం మొదలుపెట్టారు. ఎలాగానంటే, ప్రీమియం కార్డ్ని కొనండి, సో దానికి కొంచెం ఎక్కువ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్ లేకపోతే మీరు నార్మల్ కార్డ్ తీసుకున్నప్పటికీ కూడా 1 లక్ష రూపాయల వరకు కానీ కార్డ్ ద్వారా స్పెండ్ చేస్తే అప్పుడు మీరు ఒక సంవత్సరానికో లేకపోతే ఒక క్వార్టర్కో 2 సార్లు ఎయిర్పోర్ట్ లాంజెస్కి మీకు యాక్సెస్ అనేది దొరుకుతుంది. సో ఇటువంటి ఆంక్షల్ని విధించడం వల్ల వీళ్ళకి వచ్చే కస్టమర్ ఛానల్ అనేది తగ్గిపోవడం అండ్ అలానే దాని యొక్క ప్రభావం ఆదాయం పైన పడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రెండోది, చాలా వరకు వీళ్ళు ట్రావెల్ ఎయిర్లైన్ ఇండస్ట్రీ మీదే ఆధారపడి ఉన్నారు. దాదాపుగా 100% వీళ్ళకి వచ్చే ఆదాయం మొత్తం ఎయిర్ ట్రావెల్ ఇండస్ట్రీకి, ఎయిర్ ట్రావెల్ ఇండస్ట్రీ నుంచే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వీళ్ళు అందించే సేవల నుంచి వస్తుంది. సో ఈ ఇండస్ట్రీ ఏమాత్రం కూడా తగ్గినా, స్లో డౌన్ అయినా వీళ్ళకి కూడా వెంటనే ఆ ప్రభావం అనేది పడిపోతుంది. మూడోది, ఈ కార్డ్ ఇష్యూవర్స్, నెట్వర్క్స్, ఆపరేటర్స్ ఎక్కువ కాలం రీటైన్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే B2C ఒక బిజినెస్ మోడల్ ఏదైతే బిజినెస్ టు కస్టమర్స్కి ఉంటుందో బార్గెనింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, కస్టమర్స్ని రీటైన్ చేసుకోవచ్చు. అదే బిజినెస్ టు బిజినెస్ మధ్యనే మనకి ఒక కస్టమర్ రిలేషన్షిప్ ఏర్పరచాలి అని అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవరన్నా ఇంకా తక్కువకి ఇస్తున్నారా అనే బార్గెనింగ్ పవర్ అంటే వెతుక్కుంటూ ఉంటారు ఆప్షన్స్. అయితే ఈ కంపెనీ వాళ్ళ యొక్క ఆపరేటర్స్ కానీ, నెట్వర్క్ అంటే కార్డ్ నెట్వర్క్స్ కానీ, కార్డ్ ఇష్యూవర్స్ కానీ వీళ్ళతోటి దాదాపుగా 4 సంవత్సరాల 2 నెలల వరకు ఒప్పందాలను అయితే వేసుకుంటారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది రెన్యూ చేసుకోవాలి ఈ సమయం అయిపోయిన తర్వాత. అట్లా చేసుకోలేకపోతే తప్పకుండా ఈ ప్రభావం అనేది వీళ్ళ యొక్క ఆదాయం పైన పడుతుంది. అందులోనూ ఇవన్నీ సరిపోవు అన్నట్టు ఈ కంపెనీకి టాప్ 10 క్లయింట్స్ నుంచి దాదాపుగా 99.11% వరకు ఆదాయం అనేది వస్తుంది. ఇది ఫినాన్షియల్ ఇయర్ 2021 ఆధారంగా. అండ్ నాలుగవది కానీ చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా ఈ అగ్రిగేటర్ లేకుండా డైరెక్ట్గా బ్యాంక్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ తోటి ఏకమైపోయి వాళ్లే సొంతగా ఈ కమిషన్ పే చేయాల్సిన అవసరం లేకుండానే ఈ సేవల్ని అందించుకోవచ్చు. అయితే ఇంకా కూడా ఈ ఆప్షన్ని వాళ్ళిద్దరూ ఎక్స్ప్లోర్ చేయకపోవడం మూలాన ఈ కంపెనీ వాళ్ళకి ఈ కమిషన్ అండ్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్స్ అండ్ వాల్యుయేషన్స్ని తెలుసుకుందాం. నంబర్స్ పరంగా చూసిన, ట్రెండ్స్ పరంగా చూసిన వీళ్ళ యొక్క పనితీరు చాలా బాగుంది అని తెలుస్తుంది. మార్చి 2018లోనే కేవలం 166 కోట్లు ఉండే వీళ్ళ యొక్క ఆదాయం ఇప్పుడు ప్రస్తుతానికి 2024లో కానీ చూస్తే 1000 కోట్లని దాటింది. ప్రాఫిటబిలిటీ తగ్గుతూ వస్తుంది, కానీ వీళ్ళు ఎక్కువగా అసెట్స్ మెయింటైన్ చేయరు కాబట్టి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఖర్చులు తక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఫినాన్షియల్ ఇయర్ 2021 అంటే కోవిడ్ వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయి ఎవరు కూడా ట్రావెల్ చేయని ఈ పరిస్థితుల్లో కూడా దాదాపుగా 1 కోటి రూపాయల వరకు మాత్రమే వీళ్ళు లాస్ని ప్రకటించారు. సో అంతలాగా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశారు కాబట్టి అసెట్స్ ఏమీ లేకుండా మొత్తం టెక్నాలజీ బేస్డ్లో రన్ అవుతున్న కంపెనీ కాబట్టి చాలా తక్కువే లాస్ చూపించారు. అయితే ఆపరేటింగ్ మార్జిన్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే స్టాండర్డ్గా 11 నుంచి 13% వరకు ఉండడంతో కొంచెం డీసెంట్గానే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్ ఇయర్ 2024లో Q3లో కానీ చూసినట్టయితే వీళ్ళ యొక్క రిజల్ట్స్ ఒక మిక్సెడ్ బ్యాగ్ రియాక్షన్స్ని అందుకున్నాయి. రెవెన్యూ పరంగా చూస్తే 50% పెరిగినప్పటికీ ప్రాఫిట్ చూస్తే లాస్ట్ క్వార్టర్ మీద కంపేర్ చేస్తే 5.5% తగ్గినాయి. దీనికి గల కారణం ఎక్కువగా కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ అనేవి పెరిగిపోవడం. ఈ కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేవి లాభాలు చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ వచ్చే 9 నెలలు అంటే ఫినాన్షియల్ ఇయర్ 9 నెలల యొక్క రిజల్ట్స్ కూడా ఇలాగే ఉంటుంది అనే అంచనాలు అయితే ఉన్నాయి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి కానీ వచ్చినట్టయితే 2/3 షేర్ అనేది ప్రమోటర్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 5% హోల్డ్ చేస్తున్నారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 9% హోల్డ్ చేస్తున్నారు. వాల్యుయేషన్ అండ్ మిగతా మెట్రిక్స్ని ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఇక్కడ మేము ఏ పియర్స్ని కూడా కంపేర్ చేయలేకపోతున్నాం. ఎందుకు అని అంటే ఈ కంపెనీ మాత్రమే లిస్టెడ్ అండ్ ఈ ఇండస్ట్రీలోనే మిగతా ఉండే ప్లేయర్స్ వాళ్ళు ఎవరూ లిస్టెడ్ కాదు. కాకపోతే మేజర్ ప్లేయర్స్ విషయానికి కానీ వస్తే ప్రయారిటీ పాస్ అండ్ డ్రాగన్ పాస్ అని ఈ 2 కంపెనీస్ ఈ ఇండస్ట్రీలో ప్లే చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్స్లోనే వాళ్ళ యొక్క ప్రెజెన్స్ని పంచుతున్నారు. సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ నంబర్స్ గురించి చూడాలి అని అంటే డ్రీమ్ ఫోక్స్ కంపెనీ అనేది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. 2850 క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో 52-week high 847, 52-week low 373. ఇది February 2023లోనే టచ్ అయింది 52-week low. పీఈ రేషియో 37.6. యాక్చువల్లీ కొంచెం కాస్ట్లీగా అనిపించవచ్చు, కాకపోతే భవిష్యత్తులో వీళ్ళకుండే ఎదుగుదల అవకాశాలతో కానీ పోల్చి చూసినట్టయితే ఇది ఓకే అని మనం అనుకుంటాము. Debt equity ratio 0. దాని తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ 60.2, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 76.8. అంటే ఇది చాలా మంచి నంబర్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం స్టాక్ విషయానికి వచ్చేద్దాం. September 2022లోని ఎప్పుడైతే ఇనీషియల్గా లిస్ట్ అయిందో అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసినట్టయితే చాలా స్టాక్స్ అనేవి పెరిగినాయి, తగ్గినాయి, అన్నిటికీ గురైనాయి. అయితే February 2023లోని నేను ఇందాకే చెప్పినట్టుగానే ఈ స్టాక్ యొక్క 52-week low అయినా 350 రూపీస్కి టచ్ అవడం చూసాం. కానీ దాని తర్వాత స్టాక్ అనేది ఎక్కువగా ర్యాలీ అవడం చూసి August 2023లోని 850 రూపాయల వరకు టచ్ అయింది. అయితే ఇప్పుడు ఎర్నింగ్స్ తగ్గడం వల్ల రెవెన్యూ పెరిగినా కూడా లాభాలు తగ్గినాయి అని చెప్పాను కదా. ఈ కారణాలన్నిటి చేత కూడా ఇప్పుడు ఒక రేంజ్లోనే కన్సాలిడేట్ అయింది. ఆ రేంజ్ చూసినట్టయితే 520 నుంచి 560 మధ్యలో. సో చార్ట్ని కానీ చూసినట్టయితే మంచిగానే పాజిటివ్గా కనిపిస్తుంది, కానీ ఈ రేంజ్ నుంచి బ్రేక్ అయ్యి చాలా మంచి మల్టీబ్యాగర్ స్టాక్గా మారాలి అని అంటే కంపెనీ పరంగా ఎర్నింగ్స్ కానీ ఆదాయం కానీ చాలా ఎక్కువ వాల్యూమ్లో ట్రాన్సాక్షన్స్ జరిగితే అప్పుడు పాజిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ఇదండి ఏదైతే నేనే రాజు నేనే మంత్రి సిరీస్ యొక్క భాగంగా డ్రీమ్ ఫోక్స్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ గురించి మనం ఈరోజు చర్చించుకున్నాం. అయితే ఇలాగే మీరు ఇంకేదైనా కంపెనీ గురించి పూర్తి వివరాలని తెలుసుకోవాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం, మేము ఎటువంటి రికమెండేషన్స్ మీరు డ్రీమ్ ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్లోని ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు అమ్మేయండి, ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియోతో ఇవ్వడం జరగట్లేదండి. కేవలం ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకి ఈ వీడియోని తీసుకురావడం జరిగింది. ఆన్ దాట్ నోట్ హ్యావ్ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.